లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన సమావేశం జరగనుంది అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ కానున్నారు ఉభయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మద్దతు కోరనున్నారు ప్రహ్లాద్ జోషి రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివ చెప్పండి రేపటి నుండి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ అయితే మరి జరగబోతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఎవరి రేపు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపు రాష్ట్రపతి ముర్ము ప్రసంగం చేసిన తర్వాత ధన్యవాద తీర్మానం ఉంటుంది ధన్యవాద తీర్మానం తర్వాత రేపు ఎల్లుండి అంటే ఫిబ్రవరి ఫస్ట్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్ భవన్లో ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పార్లమెంటరీ ఈ ఈ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరవుతారు ఇక రేపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి దానికి సంబంధించి ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్లాలి దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసుకుంది ఇక ఈ ఫ్లోర్ లీడర్లతో అన్ని పార్టీల ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు అందరూ ఆమోదం తెలపాలంటూ కూడా ప్రహ్లాద్ జోషి ఆల్ పార్టీలో మీటింగ్లో ఈ సమావేశంలో అందరు లీడర్లతో ఫ్లోర్ లీడర్లతో మాట్లాడనున్నారు అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఫ్లోర్ లీడర్లు కూడా ఇక బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వీరు ప్రహ్లాద్ జోషి ముందు ఒక నివేదికను ఉంచే అవకాశం ఉంది అంటే రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్కు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా ప్రధానంగా ఈ పార్లమెంటరీ ఈ ఆల్ పార్టీ మీటింగ్లో మాట్లాడే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు కేటాయించిన బడ్జెట్లో ఇప్పటి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కానీ ఆర్థిక పరంగా ఎటువంటి నిధులను బడ్జెట్లను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా ఈరోజు మాట్లాడనున్నారు కొన్ని సమస్యలను కూడా లేవనైతే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపై కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది వీటన్నింటినీ ఎదుర్కొనేది కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఇక రేపు బడ్జెట్ సమస్యలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక అన్ని పార్టీలు కూడా పార్ల పార్లమెంటు సభ్యులతో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇటు తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది కే కేసీఆర్ కొన్ని సలహాలు సూచనలు చేశారు రేపు బడ్జెట్ ప్రారంభానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని కూడా బహిష్కరించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ కూడా విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఈ ప్రధానంగా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నలు లేవనైతే అవకాశం ఉంది ఇటు టీడీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేసింది ఇటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లు ఎటువంటి సమస్యలు లేవనెత్తానైతే కూడా మాజీ సీఎం చంద్రబాబు పార్లమెంటరీ సభ్యులకు పలు సూచనలు చేశారు ఇక అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరిగాయి అయితే ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ఏర్పాటు చేయబడుతుంది దానికి సంబంధించి ప్రతిపక్షాలు అన్ని కూడా ఆమోదం తెలపాలి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా అందరూ ఒక తాటిపై ఉంటే కనుక ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ప్రభుత్వానికి సహకారం అందిస్తే అభివృద్ధి పథం ముందుకు వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో అందరికీ పిలుపురావడం జరిగింది ఈరోజు పన్నెండు గంటలకు పార్లమెంటరీ పార్టీ ఈ ఆల్ పార్టీ మీటింగ్ పార్లమెంట్ అనిక్స్ భవన్లో ప్రారంభమైంది అయితే రేపు ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత ఒకటవ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు రెండవ తారీఖున కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన మొదట లోక్సభలో ప్రవేశపెడతారు రెండవ తారీఖున ఉభయ సభలో రాజ్యసభలో ప్రవేశపెడతారు తర్వాత ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలియజేసేందుకు ప్రధాని రెండు సభలను ఉద్దేశించి మాట్లాడతారు తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఈ బడ్జెట్ సమావ సమావేశాలపైన కేంద్ర మంత్రులు లేదా ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు అడిగే సమ సమా ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి ముప్పై ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మొదటి విడతగా తర్వాత మధ్యాహ్నం మధ్యలో విరామం అనంతరం మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ ఆరు వరకు మొత్తం ఇరవై ఏడు పని దినాలు ఉంటాయి మధ్యలో సెలవులను మినహాయించి మొత్తం ఇరవై ఏడు సిటీలు ఉంటాయి ఇరవై ఏడు సిటీలో బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చిస్తారు ఇక రెండు విడతలో జరిగే సమావేశాల్లో కేంద్ర మంత్రులు వారి వారి రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలు వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన సమస్యలపై లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ భారత జోడ నిన్నటితో ముగిసింది ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఇక రేపటి నుంచి బడ్జెట్ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపై ఎటువంటి ప్రశ్నలతో లేవనెత్తాలి అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది ప్రతిపక్ష పార్టీలన్నీ ముప్పేట దాడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై రేపు బడ్జెట్ సమావేశంలో పాల్గొనేందుకు అందరూ అందరూ సిద్ధంగా ఉన్నారు